దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. భారతదేశంలో అధిక భాగం యువత ఉన్నారు. అలా అధిక భాగం ఉన్న యువతలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి నిరుద్యోగ యువత కోసం మన భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒక భాగమే DDU-GKY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దీని ద్వారా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. DDU-GKY ద్వారా స్టెప్ వారు హోటల్ మేనేజ్మెంట్ టెలికామ్ కోర్సుల్లో ట్రైనింగ్స్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రోజు మనతో ప్రాజెక్ట్ మేనేజర్ తరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం తరుణ్ గారు. నమస్కారం అండి. మీరు DDU-GKY ద్వారా హోటల్ మేనేజ్మెంట్ టెలికామ్ కోర్సుల్లో 10వ తరగతి చదివిన విద్యార్థుల నుంచి డిప్లొమా డిగ్రీ ఇంటర్ చదివిన విద్యార్థులకు ఈ కోర్సుల్లో ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ టెలికామ్ కోర్సుల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు దీనికి అర్హులవుతారా? ఈ యొక్క DDU-GKY ద్వారా మేము స్టెప్ ఆధారంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధ్వర్యంలో మేము 2 కోర్సెస్కి ఎలిజిబుల్ అయ్యాము. దాంట్లో మొదటి కోర్స్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టెలికామ్ సంబంధించిన కూడా 2 కోర్సెస్ ఉన్నాయి. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అని, అదేవిధంగా డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ అని. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ కావాల్సింది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. డ్రైవ్ టెస్ట్ ఇంజనీరింగ్ కావాల్సింది డిప్లొమా ఆర్ బీటెక్ పాస్ అయి ఉన్న వాళ్ళకి మేము కోర్సెస్ ఇస్తున్నాము. ఈ మూడు ఇది కూడా 3 మంత్స్ ట్రైనింగ్లో మేము ఇస్తున్నాము. ఓకే, 10వ తరగతి చదివిన విద్యార్థులు కంటే వాళ్ళకి అంటే 10వ తరగతి అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నిండి ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి కెరీర్ ఈ తీసుకుంటే ట్రైనింగ్ ఈ పాత్లో వెళితే వాళ్ళకి బాగుంటుందని ఐడియా ఉండదు. అట్లాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఏమన్నా ఇస్తారా? మేము కౌన్సిలింగ్ అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అన్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్లకు అర్హులై ఉంటారు. ఈ ట్రైనింగ్లో కావాలంటే కంపల్సరీ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నిండి ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క క్రైటీరియా ప్రకారం సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేసి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి ఒక పేరెంట్స్ కన్సర్న్ ఫామ్ ఉంటుంది. పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో ట్రైనింగ్లో తీసుకుంటాం. ఎక్కడ ఉంటుందండి మామూలుగా ఇప్పుడు ట్రైనింగ్స్ అనేవి? ట్రైనింగ్లో మాకు త్రీ సెంటర్స్లో ఉన్నాయి. మనకి డిఫరెంట్ ఏరియాలు హైదరాబాద్లోనే డిఫరెంట్ ఏరియాలో మేము 3 సెంటర్స్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లోనే ఉన్నాయి. అవును, రాష్ట్రం నలుమూల నుంచి ఎక్కడి నుంచి అయినా మీకు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంత యువతులకు మీ ప్రోగ్రామ్ గురించి ఎలా చేరువ చేస్తారు? మేము ఈ యొక్క DDU-GKY ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క మొబిలైజేషన్ విషయంలో మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మాకు మొబిలైజేషన్లో హెల్ప్ చేస్తారు. DRDA ఆధ్వర్యంలో మొబిలైజ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు జాబ్ మేలర్స్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మేము కూడా మొబిలైజేషన్ టీమ్ ఉంటారు. వాళ్ళు కూడా డోర్ టు డోర్ కానీ విలేజ్ టు విలేజ్ కానీ జాబ్ మేలర్స్ ఆర్ మొబిలైజేషన్ మేళ కండక్ట్ చేసి వాళ్ళకి మొబిలైజేషన్ ద్వారా టీమ్ తీసుకుంటాము. అదేవిధంగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SSC గ్రూప్ వాళ్ళు కూడా మాకు మొబిలైజేషన్లో హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ గ్రూప్ సంఘాల్లో కాకపోవచ్చు, వాళ్ళ గ్రూప్ సంఘాల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు మేము త్వరగా దగ్గరికి వెళ్ళేసి మేము మాట్లాడి వాళ్ళతో కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి మేము క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటామండి. కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్, నా పేరు వరప్రసాద్. వరప్రసాద్ గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప డిస్ట్రిక్ట్ సార్. ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారు? సార్, నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదివినా సార్. ఐటీఐ డిజిటల్ మెకానిక్ చేశాను సార్. ఓకే, దానికి సంబంధించింది ఏమన్నా జాబ్స్ ఏమన్నా ఉంటే? ఓకే, తరుణ్ గారు ఉన్నారు, తరుణ్ గారితో మాట్లాడండి. చెప్పండి వరప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మెకానిక్ అయితే మా దగ్గర ప్రస్తుతానికి హోటల్ మేనేజ్మెంట్ టెలికామ్ సంబంధించింది ఉందండి. మీరు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఐటీఐ ఉంది కాబట్టి మీరు డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ చేసుకోవచ్చు అండి. మీకు సమాచారం ఇంకా కావాలిస్తే ఈ ప్రోగ్రామ్ తర్వాత మీకు నెంబర్ కానీ అడ్రస్ కానీ డిస్ప్లే చేస్తారు, మీరు కాంటాక్ట్ కావచ్చు. మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే అదనపు సమాచారం అని ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అందులో వీళ్ళ అడ్రస్, వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి అడ్రస్ అంతా ఇవ్వడం జరుగుతుంది. మీది కెమెరా ఫోన్ అయితే ఒక స్నాప్ షాట్ తీసుకోండి, లేదంటే కనుక మీరు ఈ ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో కూడా వీక్షించవచ్చు. డిడి యాదగిరి కెరీర్ గైడెన్స్ అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్ లో వీక్షించవచ్చు. మరొక కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. హలో
హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మీ పేరండి? ఆంజనేయ గారు, ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆంజనేయ గారు ఎంతవరకు చదువుకున్నారు? ఫోన్ కాల్ కట్ అయినట్టుంది. అదేనండి, ఇప్పుడు ఐటీఏ చదివిన వాళ్ళకి మీరు కోర్స్ ఒకటి చెప్పారు, డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్. అంటే ఏంటండి? డైరెక్ట్ అంటే మనకు సీసీటీవీ సంబంధించింది, రిపేరింగ్స్ కానీ అవి మనకు అడ్వాన్స్ టెక్నాలజీలో వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. దాని ద్వారా వాళ్ళ ప్లేస్మెంట్ ప్రతి ఇంట్లో ప్రతి గ్రామాల్లో పెడుతున్నారు. సీసీటీవీ దొంగతనాలు జరగకుండా ఆ యొక్క మామూలుగా 2 కోర్సెస్ పెట్టాము ఇక్కడ. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అని టెలికామ్ సంబంధించిన సెక్టార్, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఒకటేసి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్, ఈ 2 కోర్సెస్ కూడా సీసీటీవీ సంబంధించినవి, రిపేరింగ్స్ కావచ్చు. దీనికి డిప్లొమా ఉండాలా? బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ వచ్చేసి బీటెక్ ఆర్ డిప్లొమా పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఓకే, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుందండి? ఇది 90 రోజుల ట్రైనింగ్ ఉంటుందండి. వీళ్ళకి 90 రోజుల ట్రైనింగ్లో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళకి కావాల్సిన అర్హతలు అన్నీ కూడా ఉంటాయి. మేము మొబిలైజేషన్ ద్వారా తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చాక వాళ్ళకి 3 మంత్స్ ట్రైనింగ్లో వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్న నాలెడ్జ్తో పాటు వాళ్ళకి ఇంగ్లీషు సాఫ్ట్ స్కిల్ ఐటీ కూడా ఉంటుందండి. ఓకే, కళ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు కిషోర్ అండి, నేను ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాను. కిషోర్ గారు ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? అదే మెకానికల్ పరంగా నేను మెకానికల్ బ్రాంచ్ లో చేశాను. మెకానికల్ చదువుకున్నారు, మెకానికల్ కంప్లీట్ అయింది మీకు, అంతేనా? కంప్లీట్ అయింది. బీటెక్ మెకానికల్ అయిపోయింది. తరుణ్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి, మీరు బీటెక్ చేశారు కాబట్టి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ మీరు కోర్స్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ 90 రోజుల ట్రైనింగ్ ఉంటుంది, ఈ ట్రైనింగ్లో మీకు డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ సంబంధించింది మేము ట్రైనింగ్ ఇస్తాము, దాంతోపాటు ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత 100% జాబ్ మేము ఆపర్చునిటీ ఇస్తాము. పేమెంట్ చేయాల్సి ఉంటుందా? ఇది డీడీజీకే ఆధ్వర్యంలో మేము ఫ్రీ ట్రైనింగ్స్ అండి, ట్రైనింగ్స్లో పాటు అదేవిధంగా జాబ్ కూడా ఫ్రీగా ఇస్తాము, వాళ్ళకి 1 రూపీ కూడా పే చేసిన అవసరం లేదు. ఓకే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి తర్వాత పంపకండి. చెప్పండి చెప్పండి ఆంజనేయులు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే ఇప్పుడు మీ పోర్టల్ లో ఇది ఒకటే ఉందా సార్, లేకపోతే ఇంకా ఉన్నాయా సార్? అంటే మా మెకానికల్ సంబంధించి. మెకానికల్ సంబంధించి మీరు చెప్పిన కోర్స్ కాకుండా ఇంకేమైనా ట్రైనింగ్ ట్రైనింగ్ అవే ఉన్నాయి సార్, మా దగ్గర 3 ట్రైనింగ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి. ఓకే సార్, అయితే ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ. బీటెక్ చదివిన వాళ్ళకి ఈ ట్రైనింగ్ యూజ్ అవుతుందా? అవును, చాలా యూజ్ అవుతుందండి. చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇంతమంది లాస్ట్ 2016 లో మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2016 నుంచి 2019 వరకు 1000 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 78% పిల్లలు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ఇంతకుముందు హోటల్ మేనేజ్మెంట్ మాత్రమే మేము ఇంతకుముందు అర్హత ఉండేది. లాస్ట్ మాకు 1 మంత్ బ్యాక్ ఈ యొక్క అగైన్ టెలికామ్ కోర్స్ కూడా సెక్టర్ కూడా మాకు యాడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. టెలికామ్ సెక్టార్లో మీరు 2 కోర్సెస్ చేస్తారు. ఒక కోర్స్ పేరు ఏంటంటే? బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్. ఇంకోటి సీసీటీవీ. సీసీటీవీ లైక్ టెస్ట్ డ్రైవ్ ఇంజనీర్ అంటారు. దాని పేరు టెస్ట్ డ్రైవ్ ఇంజనీర్. రెండు కూడా టెలికామ్ సంబంధించినవి. ఓకే ఓకే, ఈ 2 కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 3 నెలల పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుందా లేదంటే ఓజీటీ ఉంటుందండి, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, 0 to 30 డేస్ వరకు ఓజీటీ కూడా ఇస్తాము. ఓకే, ఆన్ జాబ్ ట్రైనింగ్ డిఫరెంట్ వాళ్ళకి కావాల్సిన అంటే లైక్ ఎక్కడైతే కంపెనీస్కి వెళ్తారో వాళ్ళకి ఎక్స్పోజర్ విజిట్ కలాక తీసుకెళ్లి ఓజీటీ కూడా 30 డేస్ వరకు. ఓన్లీ జెంట్స్కి మాత్రమేనా లేదంటే అమ్మాయిలకు కూడా ట్రైనింగ్? అమ్మాయిలకు ఇస్తాం, అబ్బాయిలకు కూడా ఇస్తాం సార్. ఓకే, సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ. ఎంత మందికి ఇస్తారు ఒక నెలలో? మేము ఇంతవరకు అయితే గవర్నమెంట్ తరఫు నుంచి 1600 మాకు రావడం జరిగింది ఫర్ 2 ఇయర్స్ కోసం. దాంట్లో ఒక సెంటర్కి ఇంత కెపాసిటీ ఉంటుంది, సెంటర్ కెపాసిటీ ప్రకారం ఇయర్లో 560 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక సెంటర్కి 560 మందికి ఇస్తారు? అవునండి. ఓకే, ఒక సెంటర్లో ఒక సెంటర్లో. ఓకే, దీనిలో క్రైటీరియా ఉంటుందో? ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎంతమందికి, ఎస్సీ వాళ్ళకి ఎంతమందికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక టార్గెట్ ఒక క్రిస్ చేస్తే మాకు ఖచ్చితంగా ఒక క్రైటీరియా సబ్ కేటగిరీ లెవెల్స్ ఉంటాయి, లైక్ ఎస్సీ ఇంత పర్సెంటేజ్, ఎస్టీ మైనారిటీస్, ఉమెన్ పర్సెంటేజ్ అన్ని కూడా ఉంటాయి. దాని క్రైటీరియా ప్రకారం మేము మొబిలైజ్ చేసి తీసుకుంటాం. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో,
ఆంజనేయులు గారు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పర్వాలేదు, 10th క్లాస్ పాస్ అయినా కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీరు ఏం కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఆ తర్వాత టెలికామ్ సెక్టర్ కి సంబంధించిన రెండు కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? ఆంజనేయులు గారు మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ కొంచెం దూరంగా వచ్చి. సరే సార్, చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, తర్వాత టెలికామ్ కోర్స్ ఉంది, ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? టెలికామ్ తీసుకోవాలనుకుంటున్నారా? తరుణ్ గారితో మాట్లాడండి. చెప్పండి ఆంజనేయర్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్నగర్. ఇక్కడ తాలూకా ఏంటండి, విలేజ్ ఏంటండి? మల్కాపూర్ సార్. మల్కాపూర్, ఓకే. మీరు ఒకవేళ అంటే ఇంటర్మీడియట్ కూడా డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి, మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ కి ఎలిజిబుల్ ఉంది. మీ యొక్క మీకు సందేహం ఉంటే చెప్పండి. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ లో ఏమి ఇస్తారు? సారీ సార్, సీసీటీవీ సంబంధించినది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఎందుకంటే సీసీటీవీ యొక్క సీసీ కెమెరాల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ప్రతి ఇంట్లో ప్రతి షాప్ లో ప్రతి బిజినెస్ లో సీసీ కెమెరాస్ అవసరం ఉంటుంది. సో దాని టెక్నీషియన్ అంటే ఎలాగా ఫిట్ చేయాలి, దాని రిపేర్స్ వస్తే ఎలా చేయాలని, ఇవన్నీ కూడా మీకు 3 మంత్స్ ట్రైనింగ్ లో నేర్పిస్తారండి. మీకు ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదనపు సమాచారంలో అడ్రస్ మొత్తం ఇస్తారు, అడ్రస్ తీసుకుని నోట్ చేసుకోండి. అదేనండి. ఇప్పుడు మరో కాలర్ అడిగన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. హలో హలో, కాల్ కట్ అయినట్టు. అదేనండి, ఇప్పుడు ఇంతకుముందు మనకు చెప్పినట్లుగా, మీరు చెప్తున్నట్లు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి సీసీటీవీ మీద ట్రైనింగ్స్ ఇస్తామన్నారు. అదే కలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే. హలో నమస్తే. హలో, కెరీర్ గైడెన్స్ అండి? అవునండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మాది ఇక్కడ ఒంగోలు నుంచి చేస్తున్నామండి. మీ పేరండి? నా పేరు రోజారాణి అండి, నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడు కంప్లీట్ అయిందండి? నాది 2006 అండి. 2006 లో కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? నేను టెలికామ్ లో ఏదైనా జాబ్. ఓకే, తరుణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి రోజారాణి గారు. 2006 లో డిగ్రీ అయిపోయింది. అంటే మీ ఏజ్ ఎంత మేడం? నాకు ఇప్పుడు 34 ఉండొచ్చు. 34, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. కాబట్టి మీరు డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ మీరు ఎలిజిబుల్ అండి. మీరు ఒకవేళ డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ చేసుకోవాలనుకుంటే మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మేడం. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో ఓన్లీ బీటెక్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ ఇస్తున్నాము. అడ్వాన్స్ టెక్నాలజీలో వాళ్ళకి ముందుకెళ్ళి సీసీటీవీ రిపేరింగ్ లో సంబంధించింది డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ దానికి సంబంధించిన కోర్స్ ట్రైనింగ్ ఇస్తామన్నాడు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చండి. మీకు అదనపు సమాచారం అని చెప్పేసి ప్రోగ్రామ్ చివరిలో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ చివరిలో మీకు ఇస్తారు. ఒకసారి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి అందుట్లో, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయితే ఎప్పుడు రావాలి అనే దాని గురించి పూర్తిగా క్లుప్తంగా చెప్తారు. సరేనా? కలర్ రెడీగా ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో నమస్తే. హలో. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు మధు. మధు గారు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? నేను మెకానికల్ ఇంజనీరింగ్ అండి, డిప్లొమా. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు? ఓకే, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. మీకు సీసీటీవీ ఫుటేజ్ దాని గురించి, ఆ కోర్స్ గురించి తీసుకోవడానికి అర్హత ఉంది. తరుణ్ గారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. నమస్తే. నమస్తే అండి. నేను, నా పేరు మధు అండి. ఓకే మధు గారు, మీరు చెప్పారు బీటెక్ కంప్లీట్ చేశారని, డిప్లొమా కంప్లీట్ చేశారని. మీరు టెస్ట్ డ్రైవ్ ఇంజనీర్ మీరు ఎలిజిబుల్ అవుతారండి. మీరు టెస్ట్ డ్రైవ్ ఇంజనీర్ కి జాయిన్ కావచ్చండి. టెస్ట్ డ్రైవ్ ఇంజనీర్ మధు గారు, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? హైదరాబాద్ లో అండి.
ఈ 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ లో మీకు కావాల్సిన లైక్ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ట్రైనింగ్ అన్ని కూడా ఫ్రీ ఉంటాయి. యూనిఫామ్ ఇస్తారు, అదేవిధంగా మెటీరియల్ ఇస్తారు, తర్వాత సాఫ్ట్ స్కిల్ ఇంగ్లీష్ ఐటీ నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ లో మీకు మీకు కావాల్సిన నాలెడ్జ్ కూడా మొత్తం కూడా వస్తుంది. అదేవిధంగా 100% జాబ్ కూడా మేము ఇప్పిస్తామండి. జాబ్ తర్వాత కూడా 1 ఇయర్ వరకు మేము ట్రాక్ చేసి మీకు ఒక పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా చేస్తామండి 1 ఇయర్ వరకు. ఓకేనా మధు గారు, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? హలో, 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 నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఏం చదువుకున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ ఏంటండి, బిఎస్సీ నా, బీకామ్, బిఏనా? బిఎస్సీ ఎంఎస్సీఎస్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్. ఓకే, ఎప్పుడు అయిపోయిందండి? 2018. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారండి? తరుణ్ గారితో మాట్లాడండి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ కావాల్సింది. ఎస్ఎస్సీ మాత్రమే పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది మేడం. మీరు డేట్ ఆఫ్ బర్త్ 18 అబోవ్ ఉండాలి. 18 to 30 ఇయర్స్ వరకు మేము ట్రైనింగ్ ఇస్తాము మీకు. హోటల్ మేనేజ్మెంట్లో మేము డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో కోర్స్ మొత్తం కూడా నేర్పి 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము. హోటల్ మేనేజ్మెంట్లో ఏ కోర్సులు ఉన్నాయి? ఎఫ్ఎంబి సర్వీస్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ నేర్పిస్తున్నాం. ఓకే, ఆ రెండింటి గురించి చెప్పండి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్? హోటల్ మేనేజ్మెంట్లో మీకు ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్ నేర్పిస్తున్నాము, అదేవిధంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొడక్షన్ నేర్పిస్తున్నాము, అదేవిధంగా ఫ్రంట్ ఆఫీస్ కూడా నేర్పిస్తున్నాము. మీకు ఈ 3 కోర్సులు మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ట్రైనింగ్స్లో మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ 5-star, 4-star, 3-star హోటల్లో ప్లేస్ చేస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. డిడియు జీకేవై గురించి నాకు ఒక మెసేజ్ వచ్చింది. 2 మంత్స్ మాకు కోచింగ్ ఇచ్చారు. ప్రైవేట్ లో ఎన్ని డబ్బులు పెట్టి చదువుకున్నా గానీ మాకు ఇంత ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. 90 డేస్ కోర్స్ వల్ల మాకు టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఏసీ మెకానికల్, డిడిహెచ్ 2 కోర్సులు ఉంటాయని చెప్పారు. 3 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ప్రైవేట్ కంపెనీలో ప్లేస్మెంట్ చూపించారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ చాలా బాగుంది. ఇందులో చేరడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి. మాకు జాబ్ ప్లేస్మెంట్ అనేది సారాలు వస్తుంటారు, టెస్ట్ నిర్వహిస్తుంటారు. ఎవరెవరు ఇంటర్వ్యూ ఇలా చేయాలి, ఇలా ఉంటుంది జాబ్స్ లో, ఇలా ఉంటుంది మార్కెటింగ్. 10,000 శాలరీ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా ఉంటుంది. మాకు పెద్ద పెద్ద కంపెనీస్లో, ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మనకి ఏ వరకు మనకి సెట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు, తర్వాత కంప్యూటర్ కూడా నేర్పిస్తారు. ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం 2 నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం 2 నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి పునఃస్వాగతం. కళ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్తే. హలో, 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 హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రాఘవేందర్. ఓకే, రాఘవేందర్. మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏం చదువుకున్నారండి, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్ నా ఎంఎస్సీ అయిపోయింది సార్. అయితే పైథాన్ కోర్స్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్? ఎంఎస్సీ స్టాటిస్టిక్సా లేదంటే కంప్యూటర్ సైన్సా? ఫిజిక్స్ సార్. ఫిజిక్సా. తరుణ్ గారు, తరుణ్ గారితో మాట్లాడండి.
హలో చెప్పండి రఘు గారు. హలో సార్ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా డిగ్రీ వచ్చేసి బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ పీజీ వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్. ఓకే సార్, తన సాఫ్ట్వేర్ సైడ్ పైథాన్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ సార్ మా దగ్గర సాఫ్ట్వేర్ సంబంధించిన పైథాన్ సంబంధించిన కోర్స్ లేదండి. మా దగ్గర మీ యొక్క కోర్సు మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మా దగ్గర డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ కోర్స్ ఉందండి. మీరు టెలికామ్ సెక్టర్ సంబంధించింది, దానికి ఎలిజిబుల్ అవుతారు మీరు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే జాయిన్ కావచ్చు. మీరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎక్కడండి, ఏ మండలం అండి? లోకల్ టౌన్ అండి. లోకల్ టౌన్ అంటే ఇది ఓన్లీ ఫర్ రూరల్ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ సార్. ఇది మీరు లోకల్ టౌన్ అంటే అర్బన్ కిందకి వస్తారు మీరు. సో ఈ యొక్క డిడియూ జీకేవై వచ్చేసి గ్రామీణంలో నివసించే విద్యార్థులకు మాత్రమే అనమాట. సో మీకు తర్వాత మీకు ప్రోగ్రామ్ తర్వాత ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాము. మీకు వేరే ప్రోగ్రామ్ ద్వారా మీకు కోర్స్ ట్రైనింగ్ ఇస్తామండి. మీకు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి, ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అందుట్లో ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదేనండి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సులు అనేవి మీరు ఇవ్వడం లేదు? లేదు. టెక్నికల్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో సిసి మరొక కాలర్ అడిగినారంట, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి. మీ బాబు ఎంతవరకు చదువుకున్నారండి? ఎంఎస్ చేశారండి, జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఓకే ఓకే. జాబ్ రావట్లేదు. ఓకే, దాని గురించి అర్థం. తరుణ్ గారు, తరుణ్ గారితో మాట్లాడండి. వెంకటరమణ గారు, మీరు ఏ స్టేట్ నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడనే అండి, సిద్దిపేట జిల్లా చేరియాల అండి. ఓకే ఓకే. అంటే మీరు అర్బన్ కింద ఉన్నారండి? మీరు అర్బన్ కింద మాట్లాడుతున్నారు. ఓకే ఓకే అండి, కోర్స్ నాకు అర్థమైంది, క్వాలిఫికేషన్ నాకు అర్థమైంది. అంటే మీరు అర్బన్ కింద అర్బన్ నుంచి మాట్లాడుతున్నారా, రూరల్ నుంచి మాట్లాడుతున్నారా సార్? రూరల్ అండి. అయితే మీ యొక్క అబ్బాయి క్వాలిఫికేషన్ బట్టి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ చేసుకోవచ్చండి, ఎందుకంటే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నాడు కాబట్టి. ఆ డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇది ఏంటంటే సీసీటీవీ టెక్నీషియన్లో అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట, అడ్వాన్స్ మెథడ్లో వాళ్ళకి కావాల్సిన ఇంజనీర్ సంబంధించింది అనమాట. అక్కడ వాళ్ళకి నేర్పిస్తాము. ఆ 3 మంత్స్ ట్రైనింగ్లో వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రైనింగ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తామండి. ఓకేనా అండి? కాకట ఉంది సార్, అనదర్ కాల్ రెడీగా ఉన్నాయి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే అండి, తరుణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు దాసు అండి. ఓకే సార్, చెప్పండి దాసు గారు. నేను ఎంటెక్ చేశానండి, మన కెరీర్ ఆపర్చునిటీస్ నాకు ఉంటుందండి. ఎంటెక్ అంటే మీరు బీటెక్ అయినా ఎంటెక్ అయినా మాకు దగ్గర డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ కోర్స్ ఉంది సార్. ఓకే, అది మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎక్కడ ఏ స్టేట్ నుంచి మాట్లాడుతారండి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాకు రాజమండ్రి గుంటూరు సెంటర్ లో ఉన్నాయి సార్. మీకు అక్కడ మీరు అక్కడ ఏపీలో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు ట్రైనింగ్ తర్వాత అక్కడ ప్లేస్మెంట్ కూడా మేము హైదరాబాద్లో, తెలంగాణలో ఇస్తున్నాము, ఏపీలో కూడా ఇస్తున్నాము. సో మీరు ప్రోగ్రామ్ తర్వాత మీకు నెంబర్ కానీ అడ్రస్ కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీ యొక్క మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదండి, ఇది ఫ్రీ ట్రైనింగ్, కంప్లీట్ గా ఫ్రీ ట్రైనింగ్. మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వారికి ఆ మీ ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తారు, ఆ నెంబర్స్ కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం ఇస్తారు. సరేనా? అదేనండి, ప్రోగ్రామ్ చివరిలో ఇస్తారు మీకు, ఆ నెంబర్స్ కాల్ చేయండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సుబ్బారాయుడు గారు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? డిప్లొమా బీటెక్ చేశారు. డిప్లొమా ఏం చేశారండి? బీటెక్ ఈసీ బ్రాంచ్ మీద చేశారు. ఎప్పుడు కంప్లీట్ అయిందండి? 2015 లో కంప్లీట్ అయిపోయింది. తరుణ్ గారు ఉన్నారు, తరుణ్ గారితో మాట్లాడండి. చెప్పండి రాయుడు గారు.
నమస్తే అండి. మీరు బీటెక్ కంప్లీట్ చేశారు కాబట్టి, డిప్లొమా కంప్లీట్ చేశారు కాబట్టి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారండి. సో మీరు కడప డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు రాజమండ్రి గుంటూరులో మాకు సెంటర్స్ ఉన్నాయండి, ఈ డీడీయూజీకే ఆధ్వర్యంలో. అక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు, అక్కడ ట్రైనింగ్ మీరు అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు 100% ప్లేస్మెంట్ ఇస్తాము. ట్రైనింగ్లో మీకు ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ అకామిడేషన్లో, డీడీయూజీకే ఆధ్వర్యంలో అన్ని మెటీరియల్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, అన్ని కూడా ట్రైనింగ్లో ఇస్తాము. దాని తర్వాత 100% ప్లేస్మెంట్ ఇస్తాము. మీరు ప్రోగ్రామ్ తర్వాత నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది, దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ కావచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి రాయుడు గారు కాల్ చేసినందుకు. అదేనండి, మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో నమస్తే. మధు గారు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎంటెక్ ఏం చేశారండి? థర్మల్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారండి? మీ వాయిస్ కట్ అవుతుంది అండి మధు గారు. తరుణ్ గారు ఉన్నారు, తరుణ్ గారితో మాట్లాడండి. ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ చేశారు అంతేనా? థర్మల్. ఓకే మధు గారు, మీరు ఎంటెక్ చేశారు, బీటెక్ కూడా చేశారు కాబట్టి మా దగ్గర ఉన్న మీ యొక్క కోర్సు క్వాలిఫికేషన్ బట్టి మా దగ్గర అవైలబుల్ ఉన్న కోర్స్ వచ్చేసి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ అండి. ఈ కోర్సుకి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏ స్టేట్ నుంచి మాట్లాడుతున్నారండి? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మధు గారు? హలో, కాల్ కట్ అయిందండి. అదే ఇప్పుడు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. మా క్వాలిఫికేషన్స్ ఇంత, డిప్లొమా బీటెక్ అని పెడతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, హైయర్ స్టడీస్ ఉన్నా ప్రాబ్లం లేదు. వాళ్ళ బట్టి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా ఎంటెక్ చేసి ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా వాళ్ళకి అడ్వాన్స్గా ఇంకా ముందుకెళ్ళడానికి ఉంటుంది. నాలెడ్జ్ ప్రకారం మంచి అవకాశాలు, పొజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి, అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, దాన్ని బట్టి ముందుకెళ్ళవచ్చు వాళ్ళు. ఓకే, అదే అతను పెద్దపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, పెద్దపల్లి అంటే మాకు హైదరాబాద్లో రావచ్చు అండి వాళ్ళు. ఓకే, వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళకి సీసీటీవీ అయినా కోర్సు వాళ్ళు తీసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, అదే ఇప్పుడు ఎంటెక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ సీసీటీవీ మీరు అన్నట్టు ఇంకోటి ఏదో చెప్పారు, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్, ఈ కోర్సులు తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అంటున్నారు. వాళ్ళకి కెరీర్ పాత్ బాగుంటుందండి. అదే మీరే టెలికా మాట్లాడడం జరిగింది ఆడియో ద్వారా. ఏంటంటే అదే అండి, ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మీరు. హలో నమస్తే. హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. శివానండి? ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటండి, మీరు ఏం చదువుకున్నారండి? హలో, మీరు ఏం చదువుకున్నారు? మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. అదేనండి, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను, మీరు ఫోన్లో శ్రద్ధగా వినండి. మీరు ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పదో తరగతి వరకు చదువుకున్నారు మీరు అంతేనా? పదో తరగతి వరకు చదువుకున్నారు. ఓకే ఓకే, తరుణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. పదో తరగతి వరకు చదువుకున్నారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? మీ డేట్ ఆఫ్ బర్త్ సాయి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993గా 18 సంవత్సరాలు నిండి ఉన్నారు. మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మీరు ఎలిజిబుల్ అవుతారండి, అంటే విజయవాడ మీరు లోకల్ అండి. ఓకే సార్, మాకు అర్థమవుతుంది సార్, అర్థమైంది సార్. అంటే మీరు విజయవాడ లోకల్ సార్, లేకపోతే పక్కల విలేజా సార్? అర్బన్ కింద, అర్బన్ కింద వస్తారండి, రూరల్ కిందకి వస్తారండి? అర్బన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని సార్, ఎందుకంటే డీడీయూజీకే ద్వారా గ్రామంలో నివసించే విద్యార్థులకు మాత్రమే మేము ట్రైనింగ్ ఇస్తామండి. మీకు అర్బన్ ద్వారా అయితే మీకు ప్రోగ్రామ్ తర్వాత నెంబర్ మేము డిస్ప్లే చేస్తాము, అర్బన్ ద్వారా మీకు అడ్రస్ ఇస్తామండి, అక్కడ జాయిన్ కావచ్చు అండి. హలో, కాల్ కట్టండి. అర్బన్ వాళ్ళకి లేదు, ఓన్లీ గ్రామీణ ప్రాంత యువతులకు, యువకులకు మాత్రమే ట్రైనింగ్ చేస్తారు. ప్రోగ్రామ్ అనేది డీడీయూజీకేవై, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, గ్రామంలో నివసించే విద్యార్థి పేద విద్యార్థులకు మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. ఈ ట్రైనింగ్లో
ఒకటి మనకి ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, డిఫరెంట్ బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని సర్టిఫికేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పెట్టడం జరిగింది. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడుకుంటూ చేద్దాం. హలో నమస్తే. హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్ నా పేరు నాగరాజు సార్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నాగరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి సార్. ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, డిగ్రీలో సబ్జెక్ట్ క్లైమ్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది కదండి, ఇప్పుడు ఏం కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? హోటల్ మేనేజ్మెంట్ ఉంది, తర్వాత సీసీటీవీ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? నాకు ఇంటర్మీడియట్ ఉంది, మా దగ్గర మీరు యొక్క ఇంటర్మీడియట్ ప్రకారం రెండు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్. సో ఈ రెండు కోర్సులు కూడా 3 మంత్స్ ట్రైనింగ్ అండి. ఈ ట్రైనింగ్ లో మీకు 100% మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో మీరు ముందు బయటికి వెళ్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ కంపెనీస్ లో జాబ్ ఇప్పిస్తామండి. ట్రైనింగ్ లో కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మీకు ఫ్రీ ట్రైనింగ్ వస్తుంది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు? ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా కూడా మేము మీకు ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తారండి, స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు కొంత స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ చేసేటప్పుడు అంటే 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళని ఒకటి స్వయం ఎగ్జాంపుల్ మేము హోటల్ మీద ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళకి ఒక చిన్న హోటల్ ఏదో హోటల్లో 5-స్టార్ హోటల్, 3-స్టార్ 4-స్టార్ హోటల్లో హైర్ చేశాం. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి 10,000 రూపీస్ సాలరీ అకౌంట్ సాలరీ ఉంటుందండి, స్టార్టింగ్ సాలరీ. అప్ టు మా యొక్క హోటల్ మీద ట్రైనింగ్ చేసిన వాళ్ళు హైయెస్ట్ 1.5 లాక్ సాలరీతో కూడా సింగపూర్లో, దుబాయ్లో, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలో కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి 10,000 సాలరీతో ఫస్ట్ 1 మంత్ వచ్చాక, ఫస్ట్ మంత్ మేము పీపీఎస్ పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అని 1,000 రూపీస్ అనేది అకౌంట్లో వేస్తామండి. అలాగా వితిన్ స్టేట్లో అయితే అంటే డామిసైల్ ప్రకారం, డిఫరెంట్ డిఫరెంట్ డామిసైల్ విభాగాల ప్రకారం, వితిన్ డిస్ట్రిక్ట్లో కావచ్చు, వితిన్ స్టేట్లో కావచ్చు, వితౌట్ స్టేట్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మాకు ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వితిన్ స్టేట్లో ఒకవేళ మేము ప్లేస్ చేస్తే వాళ్ళకి 3,000 రూపీస్ పర్ మంత్, 3,000 రూపీస్ లాగా 1,000 3 మంత్స్ వరకు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే జరుగుతుందండి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు యువత కోసము ఈ యొక్క ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్లో కావచ్చు, వాళ్ళ ఖర్చులు కావచ్చు, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళకి పీపీఎస్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది జరుగుతుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. ఖమ్మం అండి, ఖమ్మం. అమ్మాకి లోపల మామూలు పల్లెటూరు. చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? 10th అండి. 10th క్లాస్ వరకు చదువుకున్నారు. మీ పేరు చెప్పండి. జలేంద్ర. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? తరుణ్ గారితో మాట్లాడారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా. జలేంద్ర గారు, మీరు హోటల్ ఎస్ఎస్సీ పాస్ అయి ఉన్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతారా మేడం? 84. ఓకే, మీరు అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కోసం ఎలిజిబుల్ అవుతారండి. మీకు హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లో మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ లో మీకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్ కావాల్సిన లైక్ ట్రైనింగ్ ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రైనింగ్ సంబంధించిన నాలెడ్జ్ మొత్తం మీకు వస్తుందండి. అదేవిధంగా ఇంగ్లీష్ ఐటీ సాఫ్ట్ స్కిల్తో పాటు మీకు 100% ప్లేస్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ 5-స్టార్ 4-స్టార్ 3-స్టార్ హోటల్లో ప్లేస్ చేస్తామండి. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంగ్లీష్ రాని చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం, అలాగే కంప్యూటింగ్ స్కిల్స్ కూడా చెప్తున్నారు. దీనంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడమే కాకుండా జాబ్ కూడా చూపెడతారు. దీనివల్ల చాలామంది అన్ఎంప్లాయ్మెంట్కి జాబ్ దొరికే అవకాశం ఉంది. ఫ్యాషన్ అంటే పట్టి బట్టలే కాదు, ఇందులో చాలా ఉన్నాయి. ఈ డ్రెస్ని మా స్టూడెంట్స్ డిజైన్ చేస్తారు. ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ నాట్ ఎ సింగిల్ ప్రొడక్ట్ కమ్స్ ఇన్ ది మార్కెట్. Here role of institute is enormous. We give education, we upgrade technologies, we have R&D center, we have testing center, where we give all type of packaging development, giving the contribution to the industry so that industry can use our services. Science behind the fabric, asal fabric ki sambandhinchina pogu daggara nundi dan properties enti, cotton ela untundi, synthetic fibers ela untayi, vatini ela classify chestaru, vatini ela tayar chestaru, ఫ్యాబ్రిక్ నుండి ఎలా తయారు చేస్తారు, ఏ రకాలుగా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి సైన్స్ ఉంటుందండి. యాక్సెసరీ డిజైన్ డిపార్ట్మెంట్ అంటే మన వేసుకునే బట్టలు కాక మనం యూజ్ చేసే యాక్సెసరీస్ అంటే వస్తువులు, చేతి
వస్తువులు అంటే ఆఫీస్ యాక్సెసరీస్ కానీ టేబుల్ టాప్ యాక్సెసరీస్ కానీ మనం వేసుకునే స్పెక్టకల్స్ బెల్ట్స్ బకల్స్ ఇవన్నీ కూడా యాక్సెసరీస్ కిందకే వస్తాయి. ఫ్యాషన్ టెక్నాలజీలో చేయడం వల్ల ఇంటర్నేషనల్ లో ఎలా ఉంటాయి సార్ ఆఫర్స్? ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి. ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మనం ఫారెన్కి వెళ్ళి జాబ్ చేసే అవకాశం కూడా ఉంది. మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ కోసం www.tom.com రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే మనకు కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ అవుతుంది. దాని ద్వారా మనం ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి కోర్సును పెట్టి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలుగా అవకాశాలు కలిగిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు. కెరీర్ గైడెన్స్ ఫోనింగ్ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం 2 నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోనిన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం 2 నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి పునఃస్వాగతం. కలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు లోకేష్. సూర్యపేట నుంచి. లోకేష్ గారు ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? డిప్లొమా. ఓకే, తరుణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి లోకేష్ గారు. సార్, నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మెకానికల్ ఇంజనీర్. ఓకే, ఇది థర్డ్ ఇయర్ అయిపోయాక బీటెక్ అవుట్ ఆఫ్ లో చేస్తాను. ఓకే, అంటే నేను మా యొక్క మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క క్వశ్చన్ ప్రకారం నా యొక్క ఆన్సర్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి చదువు కంప్లీట్ చేశాకనే ఈ యొక్క జాబ్లో కానీ ట్రైనింగ్లో కానీ వస్తే బాగుంటుంది నా ఒక ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క ట్రైనింగ్స్ ఓన్లీ డ్రాప్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ అంటే స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళు యాజ్ వెల్ యాజ్ డ్రాప్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ చదువుకోవడానికి అవకాశం లేకుండా లేకుండా మధ్యలో మిడిల్ డ్రాప్ అయిన అంటే 10వ తరగతి చదువుకుని డ్రాప్ అయిన డ్రాప్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకుని డిగ్రీ చదవలేక ఆగిపోయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అబ్బాయి చదువుతూ ఉన్నాడు అని చెప్పారు, సెకండ్ ఇయర్ చదువుతున్నా అని చెప్పారు. సో చదువుతున్న వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎలిజిబుల్ కాదండి. లేకపోతే డ్రాప్ అవుట్ అవుతారు, లైక్ స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ కాలేజ్ డ్రాప్ అవుట్స్ కానీ అవుతారు, లేకపోతే కంప్లీట్ అయి ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ ట్రైనింగ్కి ఎలిజిబుల్ అండి. ఈ యొక్క ట్రైనింగ్లో మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసామంటే నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వస్తుంది అబ్బాయి ప్రకారం. సో మీరు బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ద్వారా మీకు సీసీటీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాలర్ రెడీగా ఉండండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నమస్తే అండి, నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి. చెప్పండి సరస్వతి గారు, ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్ మైనింగ్ చేస్తున్నారండి. బీటెక్ అండి. హలో, 2017 లో బీటెక్ చదివారా? బీటెక్ మైనింగ్. ఓకే, తరుణ్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ బ్రదర్ బీటెక్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మైనింగ్లో డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ కోర్స్ చేసుకోవచ్చు అండి. డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ టెలికామ్ సంబంధించిన సెక్టర్. అది చెప్పండి, ఆ కోర్స్ అంటే ఏంటి? టెలికామ్ సంబంధించిన కోర్స్ అండి. డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ అంటే సీసీటీవీ సంబంధించింది అడ్వాన్స్ టెక్నాలజీ. అడ్వాన్స్ టెక్నాలజీ ఇది రిపేరింగ్ సంబంధించిన కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ. దానికి సెటప్ కానీ లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇవన్నీ కూడా సీసీటీవీలో ఎలా చూసుకోవాలి, ఎలా సెట్ చేయాలనే ఇవన్నీ కూడా మీకు రిపేర్లు నేర్పిస్తారండి. టెక్నికల్ కోర్స్ అండి ఇది. సీసీటీవీకి సంబంధించి టెక్నికల్ కోర్స్ నేర్పిస్తారు. ఆ తర్వాత ప్లేస్మెంట్ కూడా వీరే చూపిస్తారు. ఇదంతా కూడా ఉచితంగా ఉంటుంది. ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు.
తర్వాత ఫ్రీ ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. మరో కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో నమస్తే. హలో నమస్తే. హలో. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. శివాని గారు, ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? డిప్లొమా చదువుతానండి. డిప్లొమా వరకు చదువుకున్నారు, డిప్లొమాలో ఏం చేశారండి? డిప్లొమా ఏంటండి, ఈసీనా మెకానికల్లా సివిలా? హలో శివాని గారు, చెప్పండి. డిప్లొమా కంప్లీట్ అయిందండి మీకు? కంప్లీట్ అయ్యండి. అదే ఈసీనా సివిలా మెకానికల్లా? ఓకే, తరుణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. శివాని గారు, మీరు బీటెక్ కంప్లీట్ చేశారు కాబట్టి డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ కోర్స్ అనేది డిప్లొమా. ఓకే సారీ, డిప్లొమా కంప్లీట్ చేశారు కాబట్టి డిప్లొమా అయినా బీటెక్ అయినా మాకు కోర్స్ ఒకటి ఎలిజిబుల్ ఉందండి, అది డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ అండి. అది ఆల్రెడీ ఇంతకుముందు మేము కాల్స్కు చెప్తూ వచ్చాము. డ్రైవ్ టెస్ట్ ఇంజనీర్ వచ్చేసి సీసీటీవీ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ నేర్పిస్తామండి. ఈ 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్ ఉంది. మీకు ట్రైనింగ్ ఈ యొక్క ప్రోగ్రామ్ తర్వాత మీకు ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది, మీరు నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి జాయిన్ కావచ్చు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి కానీ బీటెక్ వాళ్ళకి కానీ మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు సీసీటీవీ ట్రైనింగ్స్ గురించి. ఓన్లీ ఎస్ఎస్సి పాస్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మీ పేరేంటండి? హలో, మణుగూరు నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు, ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? లేదండి, మా పాప మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, మీ పాప కోసం మాట్లాడాలనుకుంటున్నారు, ఎంతవరకు చదువుకున్నారండి తను? బీఫార్మసీ సెకండ్ ఇయర్ చేస్తుంది. తరుణ్ గారు ఉన్నారు, తరుణ్ గారితో మాట్లాడండి. చదువుకునే వాళ్ళకి వర్తిస్తుందా ఈ ప్రోగ్రామ్? వెంకటేశ్వర్ గారు, మీ పాప చదువుతుంది అని చెప్తున్నారండి, బీఫార్మసీ చదువుతున్నారని చెప్పారు. సో ఈ చదువుతున్న వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్ డిడియూజీకే ప్రాజెక్ట్ అనేది ఎలిజిబుల్ కాదండి, ఎందుకంటే డ్రాప్అవుట్స్ ఉన్న వాళ్ళకి, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిజిబుల్ అండి. సో చదువుతున్నారు కాబట్టి చదువు తర్వాత కూడా ఈ 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి మా దగ్గర. 3 ఇయర్స్ వరకు మీకు మాకు ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ తర్వాత నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి చదువుకున్న తర్వాత మీరు నెంబర్ కాంటాక్ట్ అయ్యి వచ్చి జాయిన్ కావచ్చండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు వెంకటేశ్వర గారు. మరో కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మాది శంషాబాద్ మండల్ సార్, రంగారెడ్డి జిల్లా. ఓకే, మీ పేరండి? నరకొడ సార్. మీ పేరు అశోక్ సార్. అశోక్. అశోక్ గారు, ఏం చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? అశోక్ గారు కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మీ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు బీటెక్ సర్జన్ సార్. తరుణ్ గారితో మాట్లాడండి. అశోక్ గారు, బీటెక్ కంప్లీట్ అయిందా అండి అబ్బాయిది? ఇప్పుడు థర్డ్ ఇయర్ సార్. థర్డ్ ఇయర్ అండి. 3 సంవత్సరం ఆల్రెడీ చదువుతున్నాడు, చదువుతున్నాడు కాబట్టి అబ్బాయిని కంప్లీట్ అయినాకనే ఈ యొక్క ట్రైనింగ్స్ జాయిన్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే ఈ డిడిజీకే ఆధ్వర్యంలో వాళ్ళకి డ్రాప్ అయిన వాళ్ళకి, తర్వాత చదువుతున్న వాళ్ళకి లేదండి, డ్రాప్ అయిన వాళ్ళకి, కంప్యూటర్ అయిన వాళ్ళకి మాత్రమే ఒక ట్రైనింగ్ అనేది ఎలిజిబుల్ అండి. మీరు ప్రోగ్రామ్ తర్వాత నెంబర్ డిస్ప్లే చేస్తాము, అబ్బాయి చదివిన తర్వాత లేదంటే బ్యాక్లాగ్స్ ఉంటే కూడా మీరు అబ్బాయికి జాయిన్ కావచ్చు, చదివే కంప్యూటర్ అయినా కూడా జాయిన్ కావచ్చండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఏటీడీలో ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇక్కడ మోర్ దెన్ 15+ కోర్సెస్ కోచింగ్ ఇస్తున్నారు మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో. ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ FNB కోర్స్ మనం కంప్లీట్ చేస్తే మనకి పెద్ద పెద్ద హోటల్స్లో, స్టార్ హోటల్స్లో ఇంకా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు DDUJKYకి, దూరదర్శన్ వారికి థ్యాంక్ యూ. ఇలా కొత్త జనరేషన్కు సంబంధించిన ఆల్ మొబైల్ ఫోన్స్ను రిపోర్ట్ చేయడానికి కల్పించబడే కోర్సే HHB కోర్స్. ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ ఇక్కడ చూపించే జాబ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే కంట్రీస్లో వెళ్ళి మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్లో ఫ్రీగానే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, ఇంకా ఐటీ ల్యాబ్ ఉంటుంది. నా పేరు మౌనిక, నేను టీవీలో యాడ్ చూసి DDUJKY కాలేజ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 మంత్స్ కోర్స్ చేసాము.
చేసిన తర్వాత తరుణ్ సార్ వాళ్ళు 5-star హోటల్లో జాబ్ పెట్టించారు. అందులో 10,000 వస్తుంది సాలరీ. ఇక్కడ చాలా బాగుంది, దీని నుండి నాకు చాలా ఉపయోగం ఉంది. డిడియూ జేకోఫ్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి తప్పకుండా. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం 2:00 నుండి 3:00 వరకు ప్రత్యక్ష ప్రసారం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం 2:00 నుండి 3:00 వరకు దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి పునఃస్వాగతం. కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మీ పేరు చెప్పండి. మా పేరు. ఎంతవరకు చదువుకున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఐటీఐ చేసింది. ఐటీఐ చేశారా? తరుణ్ గారితో మాట్లాడండి, ఐటీఐ వరకు చదువుకున్నారంట. ఐటీఐ అయిపోయింది సార్. అది మా దగ్గర 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఐటీఐ ప్రకారము. హోటల్ మేనేజ్మెంట్ ఒకటి అండి, అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అని 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ 2 కోర్సెస్ కూడా 90 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్లో వాళ్ళకి కావాల్సిన ఉచిత భోజనము, ఉచిత ట్రైనింగు, అదేవిధంగా ఐటీ స్కిల్, సాఫ్ట్ స్కిల్ అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తామండి. ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఇస్తామండి. ఇంతవరకు 700 మంది పిల్లలు వర్క్ చేస్తున్నారు. దాంట్లో చాలా మంది 3 ఇయర్స్ కంప్లీట్ అయినా చేసిన వాళ్ళు, 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 1 ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, రీసెంట్లీ జాయిన్ వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఒక 28 మంది కూడా వేరే వివిధ దేశాల్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. మా స్టార్టింగ్ సాలరీ 10,000 రూపాయలు జీతం ఉంటుందండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే మీ అబ్బాయిని జాయిన్ చేసుకోవచ్చు, చేయొచ్చండి. వీళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదనపు సమాచారంలో ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, ఈ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారనే దాని ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తారు, అవి ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు విదేశాల్లో జాబ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? లైక్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఒక విదేశాల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇనిషియల్ గా ఒక 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక ఒక గవర్నమెంట్ ద్వారానే ఒక వెబ్సైట్స్ ఉన్నాయండి తెలంగాణ సంబంధించింది. www.tomcom.in అనేది తెలంగాణ సంబంధించింది. అదేవిధంగా ఏపీ సంబంధించింది www.omcap.gov.in అనేది ఏపీ సంబంధించిన వాళ్ళు కూడా పిల్లలు ఎలిజిబుల్ అవుతారు. tomcom.com లో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చా? ఆంధ్ర వాళ్ళు రిజిస్టర్ కాదు, omcap.gov.in అనేది ఆంధ్ర వాళ్ళకి, tomcom.com ఇన్ అనేది తెలంగాణ వాళ్ళకి పిల్లలు అప్లై చేసుకోవచ్చండి. విదేశాలకు సర్టిఫికేట్ 120 కంట్రీస్లో ఎలిజిబుల్ అనమాట. ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు tomcom.com లో కావచ్చు, తర్వాత omcap.gov.in లో వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవచ్చండి. ఓకే, చూశారు కదండి, DDUJKY ద్వారా, DDUJKY ప్రోగ్రామ్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్లో, టెలికామ్ సెక్టార్లో ఏ విధంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి వచ్చే వారం మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.